సూర్యోపాసన విజ్ఞానం పదార్థ సృష్టి సుప్రసిద్ధ ఇండాలజిస్ట్ తన కాలంలో గణింపదగిన ప్రాచ్యవాది పాల్ బ్రంటన్ తన మార్మిక భారత అనంతరం టిబెట్ ఈజిప్ట్ భారతదేశాలకు సంబంధించిన రహస్య జ్ఞానం నిమిత్తం వారణాసి వచ్చాడు ఈ విషయాన్ని వివరంగా తన ఎ సెర్చ్ ఆఫ్ సీక్రెట్ ఇండియాలో తెలిపారు అందులో సూర్య విజ్ఞానాన్ని గురించిన ఒక అధ్యాయంలో ఆయన వారణాసిలో శ్రీ పరమహం శ్రీ పరమహంస విశుద్ధానంద స్వామితో జరిపిన చర్చ యొక్క వర్ణన వ్రాయబడింది పాల్ బ్రంటన్ కుతూహలం తీర్చడానికి పరమహంస బ్రంటన్ రుమాలులో నుంచి ఒక స్ఫటికం ద్వారా సూర్యరశ్మిని ప్రసారం చేసి వివిధ సుగంధాలను వెదజల్లేటట్లు చేశారు అంతేకాకుండా శూన్యం నుండి ద్రాక్ష మిఠాయిలు సృష్టించి ఇచ్చారు వాడిపోయిన పువ్వులను తాజాగా మెరిసి సుగంధం వెదజల్లేటట్లు చేశారు ఇదంతా ఎలా జరుగుతుంది అంటే సూర్యరశ్మి ప్రాణశక్తి యొక్క స్రోతస్సుని వివరించారు దాని రహస్యం తెలిసిన వారు సంఘటన విఘటనలు చేయడం సూర్య విజ్ఞానం అని అన్నారు ఈ గుప్త విజ్ఞానంతో దుర్లభతమ సిద్ధమైన సృష్టి సంచరణా శక్తిని హస్తగతం చేసుకోవచ్చు బహుశా విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేయడం గాయత్రి మంత్రాధిష్టాన దేవత అయిన సవితా దేవత యొక్క అభ్యర్థన ప్రార్థనల ద్వారానే కావచ్చు అందువల్ల గాయత్రి ఋషిగా ఆయన పిలువబడ్డారు పరమహంస విశుద్ధానందుల వంటి సుపాత్రులు పవిత్ర అంతఃకరణవంతమైన వ్యక్తుల సమక్షంలో మాత్రమే సూర్య విజ్ఞానం యొక్క ఈ సిద్ధుల ప్రదర్శన జరిగి ప్రేక్షకులను సూర్యదేవతా సాధన యోగ సాధనల్లో ప్రవృత్తులు కావడానికి ప్రేరణ కలుగుతుంది ఇది ఎక్కడా కూడా ప్రదర్శన నిమిత్తమో ఖ్యాతి కొరకు కానీ సిద్ధి చమత్కారములను చూపడానికి కానీ జరగదు ఇందుకోసమే కాబోలు ఏకాకి ఏకాకిగా టిబెట్ గుహల్లో తీవ్ర గహన సాధన చేసి ఆయన పవిత్ర వారణాసి నగర వాసులకు ఆయా పవిత్ర విద్యలను అందుబాటులోకి తెచ్చారు వజ్రాలు బంగారం ముత్యాలు రత్నాలు మొదలైన వాటిని సూర్యకిరణములతో నిర్మితం చేసి తిరిగి వాటిని ప్రకృతిలో విలోన విలీనం చేసి చేయడంలో ఎందరో స్వయంగా చూశారు అంతేకాదు అందరికీ నాభిచక్రంలో కమలం ఉంటుంది కానీ ఆయన తన నాభి నుండి తూడుతో కూడిన తామర పువ్వును బయటకు తీసి శిష్యులకు చూపించేవారు ఆయన తన శరీరాన్ని మనస్సును ప్రయోగశాలగా చేసి ప్రయోగాలు చేసి వ్యాఖ్యానంతో సహా చూపేవారు ఒకరోజు ఆయన వ్యాధిగ్రస్తుడైన తన సుపాత్ర శిష్యుడు జోగేష్ బసు కోసం రెండు మల్లెపువ్వులను సూర్యకిరణాలతో స్ఫటికాలుగా మార్చి ఒకటి బసు శరీరంలోనూ రెండవ దాన్ని గురుబాయి కేదార్ భౌతిక శరీరంలోనూ యోగ బలంతో నిక్షిప్తం చేసి ఆ రోజు నుంచి వారి శరీరాలు రోగరహితంగా ఉండగలవని చెప్పారు ఆ గోళాకార స్ఫటికాలు శరీరంలో ప్రవేశించబడినప్పుడు ఒక్క బొట్టు రక్తం కూడా చెందలేదు ఆ సోదరులిద్దరూ ధర్మక్షేత్రంలో స్వస్థ జీవనం గడుపుతూ చిరకాలం సేవ చేశారు విశుద్ధానంద పరమహంస సూర్య విజ్ఞానంపై ఉన్న పదాల పరదాలను తొలగించి ఇలా చెప్పారు ఈ విద్య విశుద్ధత సూర్యరశ్మి యొక్క విజ్ఞానంపై ఆధారపడి ఉంది దీని విభిన్న ప్రకారముల సంయోగ వియోగములపై విభిన్న ప్రకారములైన పదార్థముల అభివ్యక్తి జరుగుతుంది విభిన్న రశ్ముల పరస్పర సునియోజిత సంఘటనమే సూర్య విజ్ఞానం యొక్క రహస్యం దీనితో సృష్టి కూడా చేయబడుతుంది సంహారం కూడా జరుగుతుంది అందువల్ల సమగ్రంగా తెలుసుకోవాలి విజ్ఞానంతో జరిగే సృష్టికి యోగ బలంతో జరిగే సృష్టికి గల అంతరాన్ని బ్రా బాగా గ్రహించాలని అంటారు ఆయన్ను అనుసరించి యోగ సృష్టి ఇచ్ఛాశక్తితో జరుగుతుంది సృష్టి యొక్క ఆత్మ ఆత్మబలం మాత్రమే ఇందులో ముఖ్యంగా ఉపాదానములు తన ప్రబలమైన ఇచ్ఛతో ఆత్మలో గల స్వరూపమును బయటకు ప్రకాశితం చేయడమే యోగ సృష్టి విద్యలో అంతర్గతమై ఉన్న తాంత్రిక పరిభాషను అనుసరించి ఇది బిందు విసర్గ లీల ఆదిశంకర్ లీల అంటారు సమగ్ర విశ్వం యొక్క లీలా వ్యాపారము ఆత్మ యొక్క నిజస్వరూపంలో అంతర్గతమై చరిస్తుంది దర్పణంలో ప్రతిబింబ రూపమై దర్శనమిచ్చి నగరి వలె దర్పణమందే అంతర్గతమై ఉంటుంది కానీ వేరు కాదు అదేవిధంగా ప్రకాశమానమకు ఆత్మయందు ప్రతిభాసితమైన దృశ్యం ఆత్మయందు అంతర్గతమైనదే ఎందుకు అంటే ఆయన దృష్టిలో తప్ప ఆత్మ ఆయన దృష్టిలో ఆత్మ తప్ప అన్యపదార్థం వేరేది లేదు జ్ఞాని మాయాశక్తిని ఆశ్రయించుకొని ఉన్నను ఆత్మశక్తితో బయటకి ప్రకాశింపచేస్తాడు అని